30 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించాలనేది జగన్ కల. 3 ఏళ్లకే రాష్ట్ర భవిష్యత్ ఏంటో అర్థం చేసుకున్నామనేది జనం వాదన. పథకాల పేరుతో పంచడు, ఆ నిధుల కోసం బాధలు తప్ప అభివృద్ధి మచ్చుకైనా కడబనట్లేదనేది వాస్తవం. పైగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఫార్ములా అప్లై చేస్తున్నారు వైసీపీ నేతలు. తమది అవినీతి లేని పాలన అని చెప్పుకుంటున్నా కొందరు అధికార పార్టీ నేతలే అవినీతికి పాల్పడుతున్నారు, భూధందాలతో పెట్టిరెగిపోతున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే వైసీపీ నేతలు బరితెగించేశారు. విశాఖకు ఒక్క పరిశ్రమనైనా తీసుకురాలేని వాళ్లు ఉన్న పరిశ్రమలను వెళ్లగొడుతూ ఉన్నది దోచేసుకుంటున్నారన్ను విశాఖ క్షణం. జగన్ పాలనలో 3 ఏళ్లుగా విశాఖలో జరుగుతున్న విధ్వంసంపై స్పెషల్ స్టోరీ. పరిపాలనా రాజధాని విశాఖ అని ఊరించారు. భూముల ధరలు విపరీతంగా పెంచేశారు. విశాఖలో భూములు ఆస్తులు దోచేశారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించారు. చివరికి విశాఖకు ఏం మిగిల్చారు? అమరావతిలో రాజధానిని పెట్టి ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలనేది గత ప్రభుత్వ విధానం. అందుకు తగ్గట్టే విశాఖకు పెట్టుబడులు రప్పించారు, ఐటీ హబ్గా మార్చాలనుకున్నారు. కానీ జగన్ రావడం రావడమే 3 రాజధానులంటూ హడావిడి చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు విశాఖలో విధ్వంసం తప్ప అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా పడలేదు. భూముల ధరలు పెంచుకోవడం మినహా సామాన్య ప్రజలకు ఒరిగిందేం లేదు. ఈ 3 ఏళ్లలో విశాఖకు ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు ఎప్పుడు వెళ్లిపోతాయో తెలియదు. అభివృద్ధి పేరుతో విధ్వంసాలు, భూకబ్జాలు, కూల్చివేతలు, కక్ష సాధింపులు తప్ప విశాఖకు జరిగిన లాభం ఒక్కటీ లేదు. పైగా పరిపాలనా రాజధాని కూడా రద్దయింది. అధికార గర్వమో అవగాహన రాహిత్యమో గాని 3 రాజధానులు వెనక్కి వెళ్లిపోయాయి. ఒకదా రాజధాని మనం నిర్మాణం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే 3 రాజధానులు నిర్మాణం చేసి మరి ప్రజలకి ఎటువంటి పరిపాలన అందిద్దామని ఆలోచనతో ఉన్నారో అయితే తెలియదు. అయితే ఈ 3 సంవత్సరాలు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీసు, ఎంపవర్మెంట్. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇండస్ట్రీస్ రావు, ఇండస్ట్రీస్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు. లేకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మరి చదువుకొని ఖాళీగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ఫోర్ థాట్ లేదు ఈ గవర్నమెంట్కి, ఒక ముందు చూపు లేదు. గడిచిన 3 ఏళ్లలో ఉల్లంఘనల పేరుతో ప్రతిపక్షాలకు చెందిన నేతల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు పాల్పడింది జగన్ సర్కార్. గీతం యూనివర్సిటీ ప్రహరీ కూల్చివేత మొదలు మాజీ మేయర్ సబ్బంహరి నివాసం ప్రహరీ గోడ ధ్వంసం వరకు అన్ని కక్ష సాధింపులే. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వర్గీయులదనే పేరుతో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లోని చిరు వ్యాపారాలను నేలమట్టం చేయించారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు చెందిన నిర్మాణంలో ఉన్న భవనం కూల్చివేశారు. ఆఖరికి ఎంబీపీ కాలనీలో మానసిక వికలాంగుల కోసం హిడెన్ స్ప్రాట్స్ అనే సంస్థ నిర్వహించే పాఠశాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని దానిపై ఆక్రమణ అనే ముద్ర వేశారు. విశాఖ నగరంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కలెక్టర్ కార్యాలయంతో పాటు 2 తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిథి గృహం, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ కాలేజీ తదితర ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. మొత్తం 15 ప్రభుత్వ శాఖలకు చెందిన 213.56 ఎకరాలను తాకట్టు పెట్టింది జగన్ ప్రభుత్వం. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి 1600 కోట్లు అప్పు తేవాలని నిర్ణయించుకున్నారు. విశాఖలోని ఎండాడ పరిధిలో ఉన్న రుషికొండ పచ్చదనం చూసి ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. సహజ సిద్ధమైన అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పెట్టింది పేరు. కానీ పర్యాటకాభివృద్ధి పేరుతో రుషికొండ వాలుభాగంలో పచ్చటి చెట్లను నరికివేస్తూ దానికి ఆధారంగా ఉన్న గ్రావెల్ను కొన్ని నెలలపాటు వేల టన్నులు తవ్వేయడం ప్రభుత్వం చేస్తున్న విధ్వంసానికి ఓ ఉదాహరణ అంటున్నారు విశాఖవాసులు. రుషికొండ రూపురేఖల్ని మార్చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. అభివృద్ధి ముసుగులో రుషికొండను ఏం చేస్తున్నారో చెప్పకుండా తవ్వకాలు జరిపారనేది ప్రధాన ఆరోపణ. పచ్చటి కొండను నాశనం చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీయడం పర్యాటక అభివృద్ధి ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన పచ్చదనం, అభివృద్ధి రుషికొండకు వర్తించదా అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. రుషికొండ బీచ్ ఫ్రంట్లో ఏపీటీడీసీకి 61 ఎకరాలున్నాయి. ఇందులో 5 ఎకరాల పరిధిలోని కాటేజీలను కూలగొట్టిన అధికారులు గతేడాది అభివృద్ధి పనులు ప్రారంభించారు. అయితే పాతది 5 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాల స్థలంలోనూ పనులు జరిపారు. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా
కేంద్రం నుంచి అనుమతులు లేకుండానే కొత్త పనులు కొనసాగించేస్తున్నారు. దీనిపై 2021 డిసెంబర్లోనే కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టును ఆశ్రయించారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారమే పనులు చేపట్టాలని కోర్టు సూచించిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులను ఆపాలని ఆదేశించిన జగన్ ప్రభుత్వానికి ఇంకా ఋషికొండపై పగ తీరినట్లేదు. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లడం విశాఖ ప్రజలను ఆశ్చర్యపరిచింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లైనా సింహాచలం పంచగ్రామాల భూ సమస్య అలాగే మిగిలిపోయింది. 100 రోజుల్లో పంచగ్రామాల భూ సమస్యను పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కూడా గాల్లోనే కలిసిపోయింది. పంచగ్రామాలైన అడవివరం, వేపగుంట, పురుషోత్తపురం, చెమలాపల్లి, వెంకటాపురం గ్రామాలతో పాటు సింహాచలం దేవస్థానం కొండవారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రేకుల షెడ్డు వేసుకునే వెసులుబాటు లేకపోవడం పంచగ్రామాల భూ సమస్యకు దర్పణం. 25/7/2019 ప్రభుత్వం ఇచ్చిన 794 జీవోతో పాటు 29/10/2020 మరో జీవో 854 ఇచ్చి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అది ఇంతవరకు ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రజలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పంచగ్రామాల సమస్యను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పాదయాత్ర కూడా చేశారు. పంచగ్రామాల ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు తప్పితే ప్రజలకు ఒరిగింది శూన్యం. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించినా జగన్ సర్కార్ మాత్రం పైకి ఒక మాట లోపల మరో మాట అన్నచందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. జీవీఎంసీ ఎన్నికలకు ముందు స్టీల్ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటూ ఎన్నికల స్టంట్ కోసం అత్యుత్సాహం చూపించారు. ఎన్నికలవగానే ఆ మాటే మరిచింది. విశాఖకు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాల్సిన జగన్ సర్కార్ రాష్ట్రానికే తలమానికమైన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలున్నాయి. ఇక గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10% వాటాను కూడా ఆదానికి అమ్మడం చూస్తే ప్రభుత్వ విధానం ఏంటో అర్థమవుతోందంటున్నారు విశాఖ ప్రజలు. ఇక టిడ్కో ఇళ్ల విషయానికి వస్తే లబ్ధిదారుల బతుకులు త్రిశంకు స్వర్గంగా మారాయి. 2017లో ఏపీకి 7 లక్షల టిడ్కో ఇళ్లను కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 57480 ఇళ్లను ఏపీ టిడ్కో ద్వారా నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జీవీఎంసీ దరఖాస్తులు ఆహ్వానించగా 177924 మంది అప్లై చేసుకున్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 44354 మందిని అర్హులుగా తేల్చారు. ఇందులో 26800 మంది డీడీలు కట్టారు. అయితే 2019 మార్చి నాటికి టిడ్కో 25000 ఇళ్లు మాత్రమే నిర్మించడంతో వాటిని కేటాయించగా మిగిలిన వారికి హుదుహుదు కింద నిర్మించిన ఇళ్లనివ్వాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఇంతలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపు 80% నిర్మాణం పూర్తయింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఉన్నచోటే ఇళ్లు నిర్మించి ఇస్తామనగానే ఎంతో ఆశపడ్డ తమకు ఇప్పటికీ ఇళ్లు ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వారిని అందరినీ ఇళ్ల పథకంలోకి మార్చి చివరికి మొండి చేయి చూపుతున్నారనే విమర్శలను మూటకట్టుకుంది జగన్ సర్కార్. మొత్తానికి రాష్ట్ర ఖజానాను గుల్ల చేసే పథకాలతో జగన్ సర్కార్ మూడేళ్లు వెలదీసిందనే అపవాదు మూటగట్టుకుంది. అప్పులు కొత్తగా పుట్టుకొస్తే గాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నడిచే పరిస్థితి లేదని జనానికి అర్థమైంది. సంపద సృష్టించడం అంటే ఏంటో తెలియని వారికి ఓటు వేసినందుకు పన్నుల రూపంలో బాగానే బాదుతున్నాడన్న విషయాన్ని మూడేళ్లకు అర్థం చేసుకున్నారు. ఇంతటితోనే సరిపెట్టకుండా విశాఖలో విధ్వంస రచన చూసి ఇక్కడ ప్రజలు రగిలిపోతున్నారు.